విశాఖలోనే గూంజ్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో పేద మహిళలకు ఉచితంగా కుటుంబేషన్లు జోనల్ కమిషనర్ పి శ్రీరామమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు. హానిమన్ హోమియో క్లినిక్ ఆవరణలో ప్రముఖ హోమియో వైద్యులు మరియు భాషా చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి శశిధర్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచితంగా కుటుంబేషన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఆహార పట్లను వలస కార్మికులకి అలాగే లారీ డ్రైవర్స్కి మరియు క్లీనర్స్కి చుట్టుపక్కల్లో పనిచేసే వారికి అనేక మందికి ఆ రోజు ఆహార పదార్థాలు అందజేయడానికి అప్పటి నుంచి చూసుకున్నాను. డాక్టర్ గారి కృషి ఎంతో అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనుకాపలు చేసుకుంటుంది అదృష్టం. భాషా చాటు ఆధ్వర్యంలో ఇంకా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి డాక్టర్ గారు ఈ అనుకూల ప్రాంతానికి తనదైనటువంటి అనుకోకంత ఇటువంటి సాయం చేయడం అలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే అందులో చాలామంది ఉపాధులు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగానే మహిళలకి ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన కోసం కుటుంబీషన్లు పంపిణీ గురించి స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయంతో భాషా చేస్తున్న 8 మంది మహిళలకి 8 కుటుంబీషన్లు పంపిణీ చేయడం జరిగింది. దీనివల్ల ఏదో జరిగిపోతుంది కాదు, బట్ కానీ ఆ 8 మంది దీన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తెచ్చుకుంటే చాలా ఆనందపడాల్సింది. సో ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మాకు సాధ్యమైనంత వరకు చేయగలుగుతామని చేయాలని చేయగలుగుతామని వాళ్ళకి సలహా. వాతావరణంలో హనీమాన్ హోమియో క్లినిక్ ఆవరణలో ప్రముఖ వైద్యులు సంఘ సేవకైనటువంటి డాక్టర్ బి శశిధర్ గారి ఆధ్వర్యంలో గోవింద్ స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో గత సంవత్సరం కరోనా మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అయిపోతున్న సందర్భంలో సుమారు అనకాపల్లిలో 36 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వలస కూలీలకు తనిఖీ వేరే కొత్త ప్రాంతాలకు వెళ్ళే విధంగా వారు మరి ఈ 6 నెలలు కూడా కనీసం మంచినీరు కూడా దొరకలేనటువంటి ప్రదేశాల్లో వలస కూలీలు బతకడానికే ముందుకు పోతున్న సమయంలో వారందరికీ కూడా శుద్ధమైనటువంటి మంచినీరు, టిఫిను, భోజనాలు, బిర్యానీ ప్యాకెట్స్, అనేక రకాలు